గోదావరి కని మలయాళ స్వామి ఆశ్రమంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఆశ్రమ నిర్వాహకులు. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర ఆషాఢశుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆదివారం రోజున శ్రీ 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 మలయాళ స్వామి ఆశ్రమంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ సతీమణి, మనాలి ఠాకూర్ హాజరై జెండాను ఆవిష్కరించి శివలింగానికి అభిషేకం చేశారు. అనంతరం తిరుపతిలోని వ్యాస ఆశ్రమం నుంచి వచ్చిన గురువు సనకనంద స్వామి ఆధ్వర్యంలో గీతా పారాయణం, భగవద్గీత ప్రవచనం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు విశ్వంలో గురువుకున్న విశిష్టత గురించి వివరించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ఆశ్రమంలో ప్రతి నెల వచ్చే పౌర్ణమి రోజుల్లో విశేషంగా పూజలు, హోమాలు, పూర్ణాహుతి నిర్వహించి భజన కార్యక్రమం, అనంతరం అన్నదానం ప్రతి నెల పౌర్ణమి రోజుల్లో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం గురువును పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సన్మానించారు. మరి ఆయన చేతులంతా ఇది సాక్షం చేయబడ్డది, ముహూర్తం చేయబడ్డది. మరి దీన్ని మీరు సాక్షణం చేసుకోండి, దీన్ని విచ్ఛిన్నం చేయకూడదు. దీన్ని 10 మందికి, 100 మందికి, 1000 మందికి, లక్షలాది మందికి ఉపయోగపడేటువంటి పరిస్థితి ఈ ఆశ్రమాన్ని. దీన్ని ఎడగొట్టేటువంటి మలయాళ స్వాముల వారి యొక్క తర్వాత పీఠాధిపతి ఎవరు? విమలానంద స్వామి వారు. విమలానంద స్వామి వారి తర్వాత ఎవరు? విద్యానంద స్వాముల వారు. విద్యానంద స్వాముల వారి తర్వాత స్వాముల వారు, అనుకున్నాను స్వాముల వారు కూడా, ఆ స్వాముల వారు కూడా చుట్టూ ప్రార్థనలో చేస్తూ ఎన్నో ఆశ్రమాలలో ఉపన్యాసాలు ఇస్తూ కార్యక్రమాలు చేస్తూ శాతమాస కార్యక్రమాలు చేస్తూ విద్యాలు యాగాలు చేస్తూ మాత్రం ఆత్మదేవాలు చేస్తూ మీ అందరికి కూడా ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి, ఆర్ఎస్ఎస్ సభ్యులు రామ్మూర్తి, వెంకన్న, వేపూరి రాములు, గంట నారాయణ, ఆశ్రమ సభ్యులు పుప్పాల నర్సయ్య, సిరికొండ రాజయ్య, పిడుగురాళ్ల నర్సయ్య, రాజ్రెడ్డి, తోట కరుణ్, విజయ, అరుణ, శిరీష తదితరులు పాల్గొన్నారు.